సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూడోసారి త్రివిక్రమ్ తీసిన సినిమా సంక్రాంతికి రాబోతోంది. ఈలోపు మహేష్ తండ్రి కృష్ణ జయంతి సందర్భంగా ఫిల్మ్ టీమ్ గ్లిమ్స్ ని వదిలింది. అంతే, ఒక్కసారిగా యూట్యూబ్ ఊగిపోతోంది. సర్కారు వారి పాట వచ్చి నెలలు గడుస్తోంది. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో మాసీగా లేకపోవడంతో ఆకలి మీదున్న మహేష్ ఫ్యాన్స్ కి ఈ గ్లిమ్స్ తో బిర్యానీ విత్ గుంటూరు స్పెషల్ కారం దొరికినట్టయింది. అసలు త్రివిక్రమ్ కెరీర్లో మోస్ట్ ఇంపార్టెంట్ అడుగులన్నీ మహేష్ బాబుతోనే పడ్డాయి. నువ్వే నువ్వే మూవీతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ ని స్టార్ డైరెక్టర్ ని చేసింది అతడు మూవీనే. తర్వాత జల్సా మూవీ చేసి మరో హిట్ పట్టేశాడు త్రివిక్రమ్. ఆ వెంటనే ఖలేజాతో మళ్ళీ మాస్ మతిపోగొట్టే రైటర్ కమ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఇలా మహేష్ తో అడుగు ముందుకేసిన ప్రతిసారి త్రివిక్రమ్ స్థాయి పెరిగింది. అందుకే ఆ మూవీలో త్రివిక్రమ్ రాసిన విలన్ డైలాగ్ గుర్తు చేయాల్సి వస్తుంది. అందులో అన్నట్టు ఏమాత్రం కృతజ్ఞత ఉన్నా దేవుడి గదిలో తన ఫోటోలు పెట్టుకోవాలి. ఇక త్రివిక్రమ్ బదులు మహేష్ బాబు మూవీ గ్లిమ్స్ విజువల్స్ పరంగా దుమ్ము దులుపుతుంటే ఆడియో పరంగా తమన్ ఇరగదీశాడు. ఈ గ్లిమ్స్ తో తమన్ ఈ మూవీ నుంచి అవుట్ అనే రూమర్ కి బ్రేక్ పడింది. అసలు లెక్కే మారింది. మొత్తానికి సినిమా రావడానికి ఇంకా 7 నెలల టైం ఉన్నా గ్లిమ్స్ ఇచ్చిన కిక్ తో హైప్ ఊపేసేలా ఉంది. అన్ని నెలలు ఫ్యాన్స్ తో సహా సినీ లవర్స్ వెయిట్ చేసేలా లేరు.